హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ప్రోత్సాహం అనే కథని షేర్ చేసుకోబోతున్నాను. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు గుట్టల మధ్య దారి తప్పిపోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తు ఒక ఊబిగుంటలోకి చిక్కుకుపోయాడు. అతనికి దెబ్బలేమీ తగలకపోయినా అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్థిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్ళాడు. గంగ మీ కారుని ఈ ఊబిలో నుండి బయటపడేయగలడు అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతును చూస్తూ, ఈ ముసలి గంగ అంత పని చేయగలదా అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు ముసలి గుర్రంతో పాటు ఊబిగుంట వైపు నడిచారు. రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి, రాధా రాణి, రాజా గంగ. గుర్రం ఒకే ఉదుటిన కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞతలు చెప్పి, నువ్వు గంగా అని పిలిచే ముందు అన్ని పేర్లెందుకు పిలిచావు అని అడిగాడు. రైతు చిరునవ్వుతో, ముసలిదైన గంగ ఒక గుడ్డి గుర్రం, దానితో పాటు మరికొన్ని గుర్రాలు కూడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొక్కటే పనిచేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగా చేయలేదు అని చెప్పాడు. ఇంతటితో మన ప్రోత్సాహం అనే కథ సమాప్తం. ఈ కథలోని నీతి ఏమిటో అర్థమైందా? ఏదైనా ఒక పెద్ద పనిని తలపెట్టినప్పుడు ఆ పనిని మనం ఒక్కళ్ళమే చేయడం కంటే ఇతరుల సహాయం తీసుకుంటే అది చాలా సులువుగా నెరవేరుతుంది. ఈ కథలో నిజానికి ఇతర గుర్రాలేమీ లేకపోయినా రైతు ఇతర గుర్రాల పేర్లు కూడా చెప్పడంతో అందరం కలిసి పనిచేస్తున్నాం అనే భావనతో చాలా సులువుగా కారుని ఒక్క గుర్రమే పైకి లాగగలిగింది. అలాగే ఎంతటి కష్టమైన పని అయినా ఇతరుల సహాయం ద్వారా చాలా సులువుగా నెరవేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.